బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దిగ్గజ వ్యాపారవేత్త రతన్ టాటా ఇకలేరు. ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. కొన్ని రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. అయితే రాత్రి ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కన్నుమూశారు. రతన్ టాటా మృతి పట్ల రాష్ట్రపతి ముర్ము, ఉపరాష్ట్రపతి ధన్ఖడ్, ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. దిగ్గజ వ్యాపారవేత్త రతన్ టాటా కన్నుమూయడంతో ఏవ దేశం కూడా దిగ్భ్రాంతికి గురైంది. మరో పక్కన అటు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, ప్రతి వ్యాపారవేత్తలు, ప్రతి ఒక్కరు కూడా రతన్ టాటాకి తన దిగ్భ్రాంతిని అయితే వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా తమ పోస్టులతో కూడా నివాళులు అయితే అర్పిస్తున్నారు. అయితే రతన్ టాటా ఇక లేరు అనే విషయాన్ని కూడా ప్రతి ఒక్కరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. వ్యాపారంలో అంచెలంచెలుగా ఎదుగుతూ కూడా ఆయన ఎంత పైకొచ్చారనేది ప్రతి ఒక్కరికి తెలుసు. అయితే ప్రస్తుతం రతన్ టాటా ఇక లేరు అనే విషయాన్ని అయితే ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే 3 రోజుల క్రితం కూడా ఆయన అనారోగ్యంతో ఉన్నారని హాస్పిటల్లో కూడా హాస్పిటల్లో కూడా చేరడం అనే విషయాన్ని కూడా ఆయన నివేదించారు. చైర్మన్ ఎమిరేటస్ ఆఫ్ టాటా సన్స్ రతన్ నావల్ టాటా జాతీయ అంతర్జాతీయ వ్యాపార రంగంలో తనదైన ముద్ర వేశారు. వంటగదిలో వాడే ఉప్పు నుంచి ఆకాశంలో ఎగిరే విమానాల దాకా ఎన్నెన్నో ఉత్పత్తులు, సేవలతో భారతీయుల నిత్య జీవితంలో భాగమైన టాటా సామ్రాజ్యాన్ని 2 దశాబ్దాల పాటు నడిపించారు రతన్ టాటా. టాటా గ్రూప్ను ఇంత స్థాయికి రావడానికి రతన్ టాటా ఏ కృషి అనే చెప్పుకోవాలి. 1991లో జేఆర్డి టాటా అనంతరం టాటా సన్స్ చైర్మన్గా పగ్గాలు చేపట్టిన ఆయన రిటైర్ అయ్యేదాకా సంస్థను సమర్థంగా నడిపారు. టాటా గ్రూప్ను అంచెలంచెలుగా ప్రగతి పదంలో పరుగులు పెట్టించారు. అనేక కొత్త సంస్థలను ప్రోత్సహించారు. ఆయన భారత పారిశ్రామిక రంగానికి కొత్త దిశ చూపించారు. 10,000 కోట్ల సామ్రాజ్యాన్ని ఏకంగా 1,00,000 కోట్లకు చేర్చిన ఘనత రతన్ టాటాది. వ్యాపార రంగంలోనే కాదు సామాజిక సమస్యలపై రతన్ టాటా కృషి మరవలేనిదనే చెప్పుకోవాలి. సామాజిక సేవలో ఎంతో ముందుండేవారు. ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. తన సంపదలో 60 నుంచి 65% దాతృత్వానికి కేటాయించిన గొప్ప వ్యక్తి రతన్ టాటా. టాటా గ్రూప్ వ్యవస్థాపకుడు జంషెట్టి టాటాకు మునిమనవడైన రతన్ టాటా 1937 డిసెంబర్ 28న ముంబైలో జన్మించారు. తల్లిదండ్రులు సోనీ టాటా, నావల్ టాటా. ఆయన పుట్టిన 10 ఏళ్లకు విడిపోవడంతో రతన్ టాటా తన నానమ్మ అయిన నవాజుభాయి టాటా వద్ద పెరిగారు. ముంబై, సిమ్లాలో కొంతకాలం చదివిన అనంతరం ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికాకు వెళ్లారు రతన్ టాటా. అమెరికాలోని రివర్డేల్ కంట్రీ హైస్కూల్లో సర్టిఫికెట్ తీసుకున్న అనంతరం కార్నెల్ యూనివర్సిటీలో ఆర్కిటెక్చర్ అండ్ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ విద్యను అభ్యసించారు. 1959లో డిగ్రీ పట్టా తీసుకున్నారు రతన్ టాటా. అనంతరం 2008లో తాను చదివిన అదే కార్నెల్ యూనివర్సిటీకి $50 మిలియన్ విరాళం కూడా రతన్ టాటా ఇచ్చారు. ఆ విరాళంతో విశ్వవిద్యాలయ చరిత్రలోనే అతిపెద్ద అంతర్జాతీయ దాతగా నిలిచారు. అమెరికాలో పట్టభద్రుడైన అనంతరం 1961లో ఆయన టాటా గ్రూప్లో చేరారు. తొలుత టాటా స్టీల్లో చిరుద్యోగిగా చేరిన ఆయన గ్రూపులోని వివిధ కంపెనీల్లో విభిన్న హోదాలో పనిచేశారు. 1971లో నేషనల్ రేడియో అండ్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ డైరెక్టర్ ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం 1981లో టాటా ఇండస్ట్రీస్ చైర్మన్గా ఇలా పలు బాధ్యతలు నిర్వర్తించి తనదైన మార్పు చూపించారు.
తగ్గింపు తత్వానికి చాలా దగ్గరగా ఉంటారు రతన్ టాటా. ఎంత ఎదుగునా ఒదుగు ఉండే విద్యార్థిలాగా నిరంతరం ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండేవారు. 1991 లో జేఆర్డి టాటా అనంతరం తొలిసారి టాటా సన్స్ చైర్మన్ గా పగ్గాలు చేపట్టారు రతన్ టాటా. అప్పటి నుంచి ఎన్నో అద్భుతాలు సృష్టించారు, ఎన్నో కొత్త ఆవిష్కరణలకు కారకులయ్యారు. దేశ పారిశ్రామిక రంగంలోనే కొత్త వరవడికి నాంది పలికారు ఆయన. బిజినెస్ పరంగా ఎవరూ చేరుకోలేనంత స్థాయిలో తన వ్యాపార సామర్థ్యాన్ని విస్తరించారు. నూతనంగా ఆలోచించడం, కొత్త ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టడం, దేశ ప్రజలకు క్వాలిటీ వస్తువులు ఇవ్వాలన్నది రతన్ టాటా పెట్టుకున్న లక్ష్యమని చెప్పుకోవచ్చు. సంస్థ చైర్మన్ గా 2012 డిసెంబర్ 28వ తేదీన రిటైర్ అయ్యారు రతన్ టాటా. అప్పటి వరకు ఆ సంస్థను సమర్థంగా నడిపారు. ఆ తర్వాత మళ్ళీ 2016 అక్టోబర్ నుంచి 2017 ఫిబ్రవరి దాకా తాత్కాలిక చైర్మన్ గా ఉన్నారు. 1991లో ఆయన పగ్గాలు చేపట్టే సమయానికి టాటా గ్రూప్ లో ఉన్న కంపెనీల సంఖ్య దాదాపు 250 వరకు ఉండేది. కానీ ఆయన వాటిని 98కి తగ్గించి సంస్థ సామర్థ్యాన్ని పెంచారు. టాటా గ్రూప్ ఐ టెక్నాలజీ వ్యాపారాల్లో ప్రవేశించేందుకు రతన్ టాటాని పునాది వేశారు. టాటా గ్రూప్ ఆయన హయంలోనే 10,000 కోట్ల డాలర్ల వ్యాపార సామర్థ్యంగా అవతరించింది. తన సమర్థ నాయకత్వంలో ఆయన టాటా మోటార్స్, టాటా స్టీల్, టీసీఎస్, టాటా పవర్, టాటా గ్లోబల్ బ్యావరేజెస్, టాటా కెమికల్స్, ఇండియన్ హోటల్స్, టాటా టెలి సర్వీసెస్ సంస్థలను అగ్రశ్రేణి సంస్థలుగా తీర్చిదిద్దారు. టీసీఎస్ను దేశంలో 1,000 కోట్ల డాలర్ల వార్షిక ఆదాయం మైలురాయి దాటిన తొలి భారత ఐటీ కంపెనీగా నిలిపారు. కేవలం వ్యాపారవేత్తగానే కాకుండా వివిధ దాతృత్వ కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు నిర్వహించారు రతన్ టాటా. తన ఆదాయంలో 60 నుంచి 65% మేర నిరుపేదల కోసం ఖర్చు చేసి ప్రజల హృదయాల్లో నిలిచిపోయారు. ఆయన చేసిన సేవా కార్యక్రమాలకు గాను భారత ప్రభుత్వం ఆయనను 2000 సంవత్సరంలో పద్మభూషణ్తో, 2008లో పద్మవిభూషణ్తో గౌరవించింది. మరెన్నో జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలను, గౌరవ డాక్టరేట్లను రతన్ టాటా అందుకున్నారు. అటు వ్యాపారవేత్తగా, ఇటు సేవా నిర్వాహకుడిగా చరిత్రలో గుర్తుండే గొప్ప వ్యక్తిగా నిలిచిపోయారు రతన్ టాటా. అందుకే ఆయన మృతికి యావత్ దేశం నివాళులర్పిస్తుంది.